हाय नमस्ते नेनु मी पीवी श्रीनिवासनी बिग इंटरव्यू की स्वागत इवाळ मन गेस्ट माजी शासन सभ्युलु सीपीआई राष्ट्र कार्यदर्शि सांशरा गारु ताजा राजकीय परिणामाल गुरिंचि अदे विधंगा वामपक्षालु बीआरएस तो मैत्री गुरिंचि बीजेपी व्यतिरेक पोराट एट्ला ए रकंगा कोनसागुतुंदि తెలంగాణ రాజకీయాలు కొత్త సమీకరణలు ఎలా చోటు చేసుకుంటున్నాయి ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సంశీల గారు, కేసీఆర్ తో వామపక్షాల మైత్రి ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? మైత్రి అనేది ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక అంగీకారం కుదిరింది, ముఖ్యంగా మునుగోడు దానప్పుడు. అంటే మేము సపోర్ట్ చేశాం, అటు నుంచి ఇంతవరకు మేమేం సపోర్ట్ తీసుకోవాలా. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మనం కలిసే ఉందాం అట్లా అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత అయితే సందర్భం రాలేదు. సందర్భం వచ్చి కూర్చుని మాట్లాడి దాన్ని ఎలా కొనసాగించాలా లేదా అనేది కూర్చుంటే తెలుస్తుంది. అప్పుడైతే ఆయన చెప్పాడు, మేము కూడా ఉంటుందేమో అనుకున్నాం. మరి ఆ తర్వాత ఇంతవరకు అటువంటి సంభాషణలు కానీ చర్చలు కానీ ఏమి జరగలేదు. కానీ అప్పుడప్పుడు సాంశరావు గారు అవసరమైతే తెగదింపులు చేసుకుంటాం అని కొన్ని సందర్భాల్లో మాకేమీ వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని అప్పుడో ఇప్పుడో ఒక కొన్ని సందర్భాల్లో ప్రకటన చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అలా చేయాల్సి వస్తుంది? తెగదింపులని నేను ఎప్పుడు అన్నాను. కాకపోతే ఏంటంటే కొంతమంది మీరు వాళ్ళు మీకు సీట్లు ఇవ్వకపోతే ఎట్లా, మీరు ఇవ్వకపోతే ఎట్లా, ఇటువంటి భాష వాడినప్పుడు ఇచ్చేది పుచ్చుకునేది గౌరవప్రదంగా ఉండాలి. అవసరం అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరం అనుకుని వారు ఇచ్చినా మేము పుచ్చుకున్నా లేకపోతే మేము అంగీకరించినా ఇద్దరం అనుకుని జరగాలి. జరిగినప్పుడు మాకు ప్రత్యామ్నాయం ఉండదు కదా. మా ప్రత్యామ్నాయం మా పద్ధతులు మేము నడవటం అనేది ఎప్పుడు చెప్తాను నేను. ముందు మేము స్ట్రెంగ్త్ అవ్వాలి, స్ట్రెంగ్త్ అవ్వాలి ఆ వైపుగానే చెప్తాను. తప్పితే ఉద్దేశపూర్వకంగా దాళ్ళతో తెగదింపులు ఇటువంటి ఆ భాష అది నేను ఎప్పుడు తెగదింపులు చేసుకుంటాం అనే పదం నేను ఎప్పుడైతే రైట్. అంటే వామపక్షాలు ముందు బీఆర్ఎస్తో పొత్తుకు ముందు కేసీఆర్తో ప్రయాణం చేసేదానికన్నా ముందు వారితో ఎలా ప్రయాణం చేయాలి, ఎట్లా ప్రయాణం చేయాలి అనే విషయంలో సిపిఐ సిపిఎంల మధ్య ఐక్యత ఉందా? అంటే జనరల్గా సిపిఐ సిపిఎం రెండు కలిసి ముందు మన ఇద్దరం కలిసి ఉండాలనే ఒక ప్రాథమిక అంగీకారానికి రావటం జరిగింది. జనరల్గా గత ఎన్నికలకు ముందు ఎప్పుడు ఉద్యమాలు కలిసి చేయటం లేకపోతే కొన్ని అంశాల్లో కలవటం, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవటం, మేము ఒక స్టాండ్ తీసుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. అట్లా తీసుకోవటం వలన వామపక్ష ఉద్యమానికి, ప్రత్యేకించి ప్రజా ఉద్యమాలకి అది విఘాతంగా పరిణమిస్తుంది కాబట్టి కలవటం మంచిదని మేము అనుకున్నాం. అనుకుని ఇద్దరం కలిసాం. కలిసి మేము రెండు మూడు మీటింగులు పెట్టుకున్నాం. తర్వాత కింది స్థాయి నుంచి నాయకుల వరకు మీటింగ్ పెట్టాం. రాజా గారు, యేచూరి గారు వాళ్ళందరూ కూడా పిలిచాం. మేము ముందైతే మేమైతే కలవాలని అనుకున్నాం. ఈ బీఆర్ఎస్ సంబంధించి ఎట్లా ఉండాలి లేకపోతే ఇంకోటి ఎట్లా ఉండాలి అనేది అంత లోతుగా అయితే లేదు. కానీ ముందు మనం కలిసి పనిచేస్తూ మనకి కలిసి వచ్చేవాళ్ళు, మన ఆలోచనలు మళ్ళీ మన భావజాలంకి కలిసి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నా సరే మనం కలిసే పోవాలని మాత్రం ప్రాథమికంగా. రైట్. అంటే వామపక్షాల మధ్య ఐక్యత కేవలం ఎన్నికలప్పుడే కనపడుతుంది, ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజా సమస్యల పట్ల, లేదు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆ సందర్భంలో కనపట్టలేదు. ఒకనాడు విద్యుత్ ఉద్యమం తరహాలో ఈనాడు ఆ రకమైనటువంటి ఒకనాడు 9 వామపక్ష విద్యుత్ ఉద్యమం చేసే, కానీ ఈనాడు ప్రజా సమస్యల మీద అటువంటి వరవడి కనపట్టలేదు. ఎన్నికలప్పుడు మాత్రమే కలిసినట్టుగానో కలుస్తున్నట్టుగానో ఉంది, వాస్తవం కదా? అసలు ఎన్నికలప్పుడే కలవట్లేదు, వీడెప్పుడన్నా కలుస్తున్నాం కానీ ఎన్నికలప్పుడే కలవట్లా. తర్వాత అప్పుడు విద్యుత్ ఉద్యమం అంటే అదొక ఫినామిన, అదొక ప్రత్యేకమైనటువంటి సందర్భం, ఘటన. ఆ స్థాయి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఈ మధ్య బీజేపీ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా చాలా వాటిలో కలిసే చేస్తున్నాం. కాబట్టి ఒకటి కన్సిస్టెన్సీతో ఒకే అంశం పట్ల కంటిన్యూస్గా ఒక పోడు ఒకటి మాత్రం కలిపి చేసాం. అట్లా అనేది లేదు కానీ కలిసే చేస్తున్నాం. కానీ ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఒకనాడు విద్యుత్ ఉద్యమం లాంటి బర్నింగ్ ఇష్యూస్ ఇప్పుడు లేవా? నిజానికి అట్లా చూసినప్పుడు
చాలామంది డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడుతూ ఉన్నారు. లాంటి ఇటీవల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీక్ అప్పుడు చాలామంది నిరుద్యోగ యువకులు కానీ ఆందోళన చెందారు, లేకుంటే ఇతర ఇతర సందర్భాల్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి, కానీ ఆ స్పార్క్ ఆ మిలిటెన్సీ కనపట్టలేదు. అంటే నీకు పరిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి, కాలం వేగవంతంగా మారుతుంది, సమస్యలు కూడా వేగవంతంగా, ఒక సమస్య వస్తే ఇంకోటి వచ్చి తన్నుకొచ్చి పడతా ఉంటుంది. ఇప్పుడు ఒక అంశం మీద ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నాం, ఇంకోవైపు పోడు భూములు ఉంది, ఇంకోవైపు పిల్లల నిరుద్యోగ సమస్య ఉంది, ఇంకోవైపు కార్మిక వర్గాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నాయి, అట్లా ఒకటి కాదు రకరకాలుగా ఉన్నాయి. ఈ రకరకాలుగా ఉన్న దాని మీద ఒకే అంశం మీద తీసుకుని అనేది ఇప్పుడు సాధ్యం కాదు. అప్పుడంటే విద్యుత్ అనేది అప్పుడు ప్రపంచ బ్యాంకు లేకపోతే ఆ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ ఆ ఆస్పెక్ట్లో తీసుకున్న అంశం కాబట్టి ఐడియలాజికల్గా కూడా అందులో ఫైట్ ఉంది. అట్లా ఫైట్ జరిగింది, దానికి ఒక లాజికల్ ఎండ్ రావటం కోసమే ఫైట్ చేయటం జరిగింది. అందులో వెనక్కి కొట్టగలిగితే ఆ ప్రపంచ బ్యాంకు ఆ ఐడియాలజీ మీద వెనక్కి కొట్టవచ్చు అనేటువంటి లాజికల్గా ఐడియలాజికల్గా కూడా కాన్సెప్ట్ అందులో ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి అంశము అట్లనే కనపడుతుంది, అందువల్ల ఒక దాని మీద నిరంతర పోరాటం తీసుకుంటే ఇంకోటి వచ్చి పడతానే ఉంది. రైట్. అంటే ఇక్కడ మిమ్మల్ని ఇంకో ప్రశ్న, ఇక్కడే మిమ్మల్ని అధికారాలు ఉన్న బీఆర్ఎస్తో జతగట్టడం ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాడే వామపక్షాలకి వాళ్ళ వ్యతిరేకత మీకు తాకదా? ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంటే వేరు, అధికారంలో ఉన్నటువంటి పార్టీతో జతకట్టడం వల్ల నిత్యం ప్రజల కోసం కొట్లాడేటువంటి వామపక్షాలకి ఆ వ్యతిరేకత మీకు వచ్చి ఏడయ్యే ప్రమాదం కానీ అవకాశం కానీ లేదా? ఇప్పుడు ఫ్రంట్ వేరు అవగాహన వేరు. ఫ్రంట్ అంటే కొన్ని విధానాల పరంగా ఒక కూటమి డైరెక్ట్గా, ఇంతవరకు అటువంటిది లేదు. రెండో అంశం ఏంటంటే అంశాల వారీగా ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలపైన పోరాటం చేయకుండా మేము వదిలేసారు కదా, మేము వదిలేసి మేము ప్రభుత్వంలో భాగస్వాములు అని అనుకుని వదిలేస్తే ఖచ్చితంగా మీరు అన్నది జరుగుతుంది. మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాదు, ఫ్రంట్గా లేదు, ఒక జస్ట్ అవగాహన మాత్రం ఒక సందర్భంగా ఉంది. ఆ సందర్భం అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం. మేము ఏ అంశం వదిలిపెట్టాం? మేము పోడుదే మీకు క్రిస్టల్ క్లియర్గా ఉండే ఎగ్జాంపుల్. అది పోడు అనేది మేమే చేస్తుంది. ఆ పోడులో ఎక్కువ కొత్తగూడెం జిల్లా ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలో ఆ పోడు భూముల మీద ఎక్కువగా కమ్యూనిస్టుల ప్రభావం ఉంటుంది, అందులో మా ప్రాంతంలో ఎక్కువ మా సిపిఐ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందువలన మేము పోరాటం చేయకుండా ఉండే సమస్య లేదు, ప్రజలను వదిలే సమస్య లేదు. జనరల్గా మీరు అన్నట్టు విధానాల పరంగా మాకు అవగాహన లేదు, ఏదో కొన్ని సందర్భాల్లో అవగాహన తప్ప విధానపరంగా వాళ్ళతో మాకు అంగీకారం లేదు, కానీ ఫ్రంట్ లేదు. అంటే ప్రజలు ఎప్పుడైనా ఓటు సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుంటారు, ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా, అది గ్రామ పంచాయతీ లేకుంటే శాసనసభ లేకుంటే లోక్సభ అని. కాబట్టి ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అనుకో, మీరు నిలబడ్డప్పుడు మీరు వాళ్ళతో జతకట్టి నిలబడ్డారు అనే భావన నుంచి మీకు వచ్చే ఓట్లు కానీ మీ మీద ఆ రకమైన భావన ఉండదా అని నా ప్రశ్న. ప్రజలను వదిలేస్తే ఆ భావన ఉంటుంది, మళ్ళీ చేస్తుంది మేమే కదా. ప్రజల్ని ఇప్పుడు మా దగ్గర ఉంది, ఇప్పుడు రేపు ప్రజా సమస్యలపైన గర్జన పెట్టింది మేము, ఆ సమస్యలు వాళ్ళందరూ మేము జమ చేస్తున్నాం అక్కడ. అదొక పోరాటం. మనం రకరకాల రూపాలలో బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం ఒక హెచ్చరిక పంపించడం కూడా ఒక రూపమే. ఆ విధంగా వాళ్ళందరినీ మేము నిత్యం వాళ్ళతో సంబంధాలతో ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి మేము పట్టించుకోవట్లేదనే సమస్య వాళ్ళకి రాదు. రైట్. ఇంకొక ప్రశ్న, అంటే ఇక్కడ మీరు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు, పాత్ర పోషించారు. ఇవాళ రాష్ట్రం వచ్చిన సందర్భంగా ప్రభుత్వం దశాబ్దోత్సవాలు జరుపుతుంది, కానీ కొంతమంది పెదవిరుస్తున్నారు, దాంట్లో ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇంకా అనేక వర్గాలు కూడా పెదవిరుస్తున్నాయి. మీ ప్రజలు ఆశించింది, ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా తెలంగాణలో పరిణామాలు లేవు, ఆ పాలన లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ పార్టీగా మీ అంచనా ఏంటి? అభివృద్ధి ఆస్పెక్ట్లో డెఫినెట్గా అప్పటికిప్పటికి మార్పు ఉంది, అవునన్నా కాదన్నా. ఇరిగేషన్లో అభివృద్ధి ఉంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అభివృద్ధి ఉంది, గ్రామాల్లో అభివృద్ధి ఉంది, గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అభివృద్ధి ఉంది, అలాగే కొన్ని ఇతర అంశాలు కూడా మనం సెక్టార్ వైజ్గా తీస్తే
అగ్రికల్చర్ లో అభివృద్ధి ఉంది తర్వాత ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ లో వృద్ధి రేట్లో అభివృద్ధి ఉంది అలాగే మన హైటెక్ సంబంధించిన సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి ఉంది ఆదాయంలో అభివృద్ధి ఉంది తలసరి ఆదాయంలో అభివృద్ధి ఉంది అన్నీ ఉన్నాయి ఆ విధంగా చూస్తే కాకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంకా అప్పుడు కోరిక ఏంటంటే ఉద్యోగాలు అనేది ప్రధానమైనది ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏ మాటగా మాట వాస్తవం చెప్పుకోవాలంటే మా దగ్గర ఉంది దాదాపు 20,000 పైన కేటీపీఎస్ లో వాళ్ళని ఆర్టిజన్స్ కింద కన్వర్ట్ చేశారు అట్లా అంత ముందు ఒకసారి ఆర్టీసీ లో వాళ్ళని చేశారు ఆ పద్ధతుల్లో చాలా మందికి ఇస్తున్నారు ఇంకా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి అవి నింపాల్సిన అవసరం ఉంది చేసే చేస్తున్నారు మా ఇప్పుడు ప్రజల్లో ఎందుకంటే ఇటువంటి వ్యతిరేకతకి అవకాశం తెలంగాణ వచ్చినా మా సమస్య ఎప్పుడైంది మా సమస్య ఎప్పుడైందని సహజంగా ఉంటది చాలా మందిని అందులో ఈయన ఎక్కువ చెప్పాడు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువ చెప్పేవాడు ఏమని డబుల్ బెడ్రూమ్ చెప్పాడు తర్వాత దళిత బంధు అన్నాడు అంతకుముందు 3 ఎకరాల భూమి అన్నాడు చాలా ఆ సందర్భం వస్తే ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు అది చెప్పింది చేసింది ఏమో అభివృద్ధి జరిగింది వదిలేసేసి సహజంగా నువ్వు చెప్పింది ఏమైంది లేకపోతే మేనిఫెస్టోలు ఏమైంది ఎవరైనా అడుగుతాం ఆ అడిగినప్పుడు ఆయన ఏం చేయాలి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలంటే ఆందోళన చేస్తారు సమ్మె నోటీస్ ఇస్తారు మన గ్రామ సెక్రటరీలు ఇచ్చారు పంచాయతీ సెక్రటరీలు లేకపోతే వీఓఏలు ఇంకా రకరకాల వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని పిలవాలి ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ సమ్మె చేసి కానీ మీరేమో వాళ్ళు పిలవాలి అసలు ఉద్యమాలు అన్నారు కానీ ఇక్కడే ఒక ప్రశ్న కీలకమైన ప్రశ్న మీరు కూడా వ్యతిరేకించారు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట చేసిన పని ధర్నా చౌక్ ఎత్తేయటం దాని మీద చాలా సీరియస్ రియాక్షన్ వచ్చింది అంటే ఏ ఉద్యమాలు పోరాటాల ద్వారా అయితే తెలంగాణ సాధించుకున్నా ఏ ధర్నా చౌక్ అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకి దోహదపడదో ఆ ధర్నా చౌక్ ఎత్తేయటం అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఆనాడు రియాక్షన్ వచ్చింది చివరికి అది కోర్టుకి పోయి కోర్టు నుంచి తెచ్చుకున్నారు అంటే అక్కడ ఆయన యాటిట్యూడ్ ఇగో ఇది ధర్నా చౌక్ ఎత్తేయటంతోనే ఇగో ఈ రకంగా ఆయన యాటిట్యూడ్ని ప్రదర్శించాడు అనేది చాలామంది మేధావులు ఆనాడు మీరు కూడా బహుశా సిపిఐ కూడా వ్యతిరేకించి ఉండొచ్చు అనేటువంటి అంటే మీరు ఇందాక హౌస్ అరెస్టుల గురించి మాట్లాడారు మీ ఇందాక చెప్పినప్పుడు లేకుంటే ఎవరినైనా ఉద్యమాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగం దాదాపు 39 మంది ఏమో చనిపోయారు నాకు గుర్తున్నంతవరకు ఆర్టీసీ సమస్య తర్వాత మళ్ళీ పిలిచి భోజనాలు పెట్టుండొచ్చు కానీ అట్లాగే ఇందాక నిన్నటిదాకా విఆర్ఏల గురించి ఇలా నిన్నేదో ప్రకటన చేశారు అప్పటికి వాళ్ళు 3 నెలల నుంచో 4 నెలల ఇంకా ఎక్కువైందో బహుశా మీకు తెలియలేదు మాకన్నా ఎందుకంటే రోజు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి దరఖాస్తులు ఇస్తుంటారు మాకు న్యాయం చేయండి అని కానీ ఇవి కూడా చాలా కీలకంగా చూస్తలేదా పబ్లిక్ ఇప్పుడు ధర్నా చౌక్కు సంబంధించి మా ఆఫీసులోనే పోరాటం చేశాం ధర్నా చౌక్ తర్వాత కోర్టు నుంచి ఉత్తర్వులు రావడంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు సిపిఐ వాళ్ళు కూడా ఉన్నారు అందులో డౌట్ ఏం లేదు సహజంగా తెలంగాణ సంపాదించుకుంది ఒక ఉద్యోగాలు నిధులు నియామకాలు ఒక అంశమే కాదు అక్కడ ఆత్మగౌరవం స్వేచ్ఛ వ్యక్తీకరణ అవి కూడా ఉన్నాయి నువ్వు బంగారం పెట్టినా నీకు స్వేచ్ఛ లేకుండా జైల్లో పెట్టి బంగారం పెట్టినా కుదరదు ఇప్పుడు ప్రాబ్లం అది నేను అదే పాయింట్ చెప్తున్నాను ఎన్ని చేసినా సరే మనిషిని యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్ మనిషిని గౌరవించాలి మనిషి భావాన్ని గౌరవించాలి వాడు నాకు ఇది కావాలని అడిగితే వాడి మీద ముద్రేసి వాడు రాజద్రోహం కిందో శత్రువు కిందో చూడకూడదు ఇప్పుడు జరుగుతుంది ఏంటి కేంద్రంలో ఇందాక ముందస్తు అరెస్టులు కేంద్రంలోనూ అదే పరిస్థితి ఉంది రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది మేము కమ్యూనిస్టుగా కొన్ని అంశాల వారికి సపోర్ట్ ఇచ్చిన కేంద్రంలో ఉన్న బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి అంశాల్లో వీ నెవర్ ఈ టు ఎనీ కైండ్ ఆఫ్ సచ్ స్టేట్ ప్రెషర్ రాజ్య హింస రాజ్య ఒత్తిడి మేము అంగీకరించాం ఆ క్రమంలోనే మొదటిసారి మీకు ఆర్టీసీ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ మన హుజూర్ నగర్లో ఫస్ట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి కూడా మళ్ళీ రిట్రీట్ అయ్యాం మేము కార్మిక సమస్యలు వచ్చినప్పుడు రైతాంగ సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఇతర ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మా ప్రయారిటీ ఆ సమస్యలో పరిష్కారం అయిపోయి ఉంటుంది తప్పితే అన్నీ వదిలేసి ఏది వచ్చినా కూడా ఇటు గవర్నమెంట్కి అనుకూలంగా అది కమ్యూనిస్టులుగా ఎప్పుడు మాకు ఉండదు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీగానే ఉండదు అవసరం కూడా లేదు రైట్ అంటే ఇక్కడ చాలామందిలో ఉంది విమర్శ అది మీరు కూడా దాన్ని క్లారిఫై చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలా సందర్భాల్లో వచ్చిన తర్వాత కూడా
తోక పార్టీలు అనేటువంటిది చాలా కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది. రెండోది బహుశా నాకు గుర్తున్నంత వరకు గెలిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిపిఐకి వచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే దేవరకొండ రవీంద్ర కుమార్ అనుకుంటా, ఆయన కూడా వాళ్ళు చేర్చేసుకున్నారు సిపిఐకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఈ కాంటెస్ట్లో చూస్తున్నారు, అందుకే మీ కేడరు మిమ్మల్ని అడగచ్చు లేకుంటే బయట ఉండేటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు కానీ వామపక్ష అభిమానులు కానీ ఇట్లాంటి పనులు చేశారే అనేటువంటి, ఇట్లాంటి పని చేసిన ఆయనతో ఎందుకు జతగడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా ఏర్పడుతుంది. మీ నోటీస్కి వచ్చిందో లేదో కానీ ఇప్పుడు ఒకటి, పార్టీలు మార్పిళ్ళు అనేది ఇవాళ ఎవరు ఆపినా ఆగనటువంటి పరిణామం. అది జనరల్గా వామపక్షాలు తొందరగా పార్టీలు మారరు మారరు, ఒకళ్ళలాగా ఒకళ్ళిద్దరు మారకుండా ఎప్పుడు ఉండరు. ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా మంచి రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం మంచి హైట్లో ఉన్నప్పుడు కూడా చాలామంది నాయకులు అటు ఇటు పోయారు. కానీ టోటల్గా పోదు, టోటల్గా పోతే కమ్యూనిస్ట్ ఉద్యమం ఎంత మేరకు ఉండదు. అట్లా ఒకళ్ళిద్దరు ఈ సమాజ ప్రభావం లేకపోతే వ్యక్తిగత ఆకాంక్షలు సమాజాంగ ఆకాంక్షల కంటే ఎక్కువయ్యి పోయేవాళ్ళు ఉంటారు మహానుభావులు. అయితే అదే సమయంలో పార్టీ కోసం కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు, అందువల్లనే పార్టీ సర్వైవ్ అయ్యి. రెండో అంశం ఉంది, తోక పార్టీలు ఇటువంటి పిచ్చి పిచ్చి పదాలు వాడతారు కదా. కేసీఆర్ వాడాడు, ఎవరో కేసీఆర్ వాడాడు కదా, కేసీఆర్ వాడతాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ కమ్యూనిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం లేదంటాడు, లేకపోతే కమ్యూనిస్టులు దేవుళ్ళు అంటాడు. ఇక అందుకని రోజుకో మాట మాట్లాడటం అనే ఎవరు మాట్లాడినా అది తప్పు. ఇంకోటి నేను అనేది ఏంటంటే, తోక పార్టీలు అనే వాళ్ళందరూ వాళ్ళు అంతకుముందు ఉన్న పార్టీ ఏంటో చెప్పాలి, అంతకుముందు ఉన్న పార్టీ ఏంటో చెప్పాలి. రోజుకో పార్టీ మారి పార్టీలన్నీ వదిలేసి ఆ పార్టీలు మునిగినాక కొత్త పార్టీలోకి వచ్చి వాళ్ళు, మేము నిలకడగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని, వందేళ్ల నుంచి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ తోక పార్టీ అంటే అది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు అవకాశవాదులు, వాళ్ళు వాళ్ళు ఉన్న పార్టీని వదిలేసి అట్లా మేము వదలాలంటే వాళ్ళు ఎవరు చాలరు. మేము కూడా శక్తివంతులే, చాలామంది ఉన్నారు అధికారం కావాలనుకుంటే. అందువల్ల నిలకడగా నిబద్ధతతో సమాజం కోసం నిజాయితీగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో మేము కష్టాలైనా నష్టాలైనా నిలబడి ఉన్నాం. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన మీలాంటి వాళ్ళు చేయాలి. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు మాట్లాడతారంటే, ఇవాళ ఎక్కువ మందిని చూడండి, ఆ టీడీపీ వాళ్ళు, ఆ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పోయిందనుకో వీళ్ళు అందులో పోతారు, అంతకుముందు జనతా, ఇటువంటివన్నీ ఇట్లా మారుతూ ఉంటారు. వాళ్ళే ఈ భాష ఎక్కువ వాడుతూ ఉంటారు. వామపక్ష పార్టీలు ఏదో ఒక బూర్జువా పార్టీతోనో లేదు అధికార పార్టీలతోనో జతకడితే తప్ప ఆ పార్టీలకు మనుగడ లేదు అనే విమర్శలు మీరే ఉంటారు. ఇప్పుడు మేమేమో జతకట్టడం, వాళ్ళేమో ముంచేస్తారు, వాళ్ళు టోటల్గా ఆ పార్టీనే తీసేసి ఇంకో పార్టీలో కలుస్తారు. మరి వాళ్ళదేంటి పరిస్థితి? నీకు తెలుగుదేశం ఎటుపోయింది, జనతా ఎటుపోయింది, జనతాదళ్ ఎటుపోయింది, చిరంజీవి గారి పార్టీ ఎటుపోయింది, మీరు ఏ పార్టీ అని తీసుకోండి. వాళ్ళు అంటే సాధ్యం కాకపోతే అసలు పార్టీనే లేపేస్తారు, వాళ్ళు లేపి ఇంకో పార్టీలో పోతారు. మేమేంటంటే పార్టీని నిలబెట్టుకుంటే, మీరు కాసేపు ఎవరో పొలిటికల్ లీడర్స్ విమర్శ అనుకుందాం, సాధారణ ప్రజలు కమ్యూనిస్ట్ రేబులాస్లు ఆ విమర్శ చేస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? నేను అదే చెప్తున్నా, వాళ్ళు విమర్శ చేసిన దానికే క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. క్లారిటీ మేము పార్టీని అట్లా అనుకుంటే కేవలం అన్ని సీట్లు లేకపోతే అధికారమే కావాలనుకుంటే అది పార్టీ కూడా ఉండేది కాదు అంటున్నాను నేను. రైట్, అంటే ఇప్పుడు ఈ కాంటెస్ట్లో తెలంగాణలో బీఆర్ఎస్తో కేసీఆర్తో జతకట్టడానికి మీకు ఏ విధానాల పరంగా జతకట్టాలి? కడతాయి ఒకవేళ కడతాము ఆ ట్రావెల్, ఎందుకంటే మునుగోడులో ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూ అవుతుంది అసెంబ్లీ దాకా అని మీరు ఆశిస్తున్నారు. కంటిన్యూ అవుతుందా లేదా కాలం నిర్ణయించాలని కూడా ఉంది. ఒకవేళ అది ఎందుకు జతకడుతున్నారు, ఏ విధానాలు అంటే? మేము ఆ రోజు చెప్పాము కదా స్పష్టంగా, అప్పుడున్న ఆ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఆ మూడిట్లో బీజేపీని ఖచ్చితంగా మేము 239 మేము దాన్ని అపోజ్ చేస్తాం. బీజేపీని అపోజ్ చేసే క్రమంలో బీజేపీ ఒక దశలో మేము ఆ లైన్ తీసుకోకపోతే ఇవాళ
నేను సంతోషంగా కూడా చెప్తున్నాను నేను కమ్యూనిస్టులుగా మన మునుగోడు లైన్ తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు గెలిచేవాళ్ళు అక్కడ మునుగోడు మునుగోడులో గెలిస్తే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆల్రెడీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా బీజేపీ అనేది ఒక ఫోర్స్ అయ్యేది మా లక్ష్యం ఏంటి బీజేపీని ఐడియాలజికల్గా కానీ ఇంకా ఇతర పద్ధతులు కానీ దాన్ని ఆపాలి ఆపే క్రమంలోనే మేము కాంగ్రెస్ శక్తివంతమైనటువంటి పాత్ర వహించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేశాం అది దాని బ్యాక్గ్రౌండ్ అది రైట్ ఇక్కడే మిమ్మల్ని ప్రశ్న మీరు అన్నట్టు బీజేపీని నిలవరించాలి బీజేపీని కట్టడి చేయాలి బీజేపీ ఒక ఫోర్స్గా ఏర్పడకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణలో అనేది మీ లక్ష్యం కానీ బీజేపీ ఆ స్థాయికి ఒక ఫోర్స్గా ఎమర్జ్ అవటానికి పరోక్షంగా కేసీఆరే దోహదపడ్డాడు అంతకుముందు లోక్సభలో కూడా అన్ని చట్టాలకు సహకరించాడు ఇక్కడ కూడా బీజేపీ బలపడటానికి కాంగ్రెస్ బలహీనపడటానికి కాంగ్రెస్ని బలహీనపరిచి కాంగ్రెస్ బీజేపీ బలపడటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కాపోచుకొని పరోక్షంగా కారణమయ్యాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలహీనపడింది కాంగ్రెస్ బలహీనపడ్డ కాంగ్రెస్ స్థానంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు కేంద్రంలో వాళ్ళున్న మైత్రి కూడా అది ఉపయోగపడింది అంగీకరిస్తారు అంగీకరించారు ఇప్పుడు వాళ్ళకు ఉద్దేశం ఆయన ఎత్తుగాళ్ళు అవి ముందు అప్పుడు కాంగ్రెస్ ప్రమాదం అనుకున్నాడు కాంగ్రెస్ ప్రమాదం అనుకుని కాంగ్రెస్ మొత్తాన్ని తీసేసుకున్నాడు అంటే ఎక్కువ వాళ్ళు కదా ఎమ్మెల్యేలు ఉన్నాయి దాని ద్వారా ఆటోమేటిక్గా బీజేపీ ఓ ప్రత్యామ్నాయంలాగా అవడానికి తెలిసి చేసిన తెలియజేసిన ఆ పరిస్థితి అయితే వచ్చింది బీజేపీ సంబంధించినటువంటిది అందువలన ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి ఉందా లేదా అనేది తర్వాత మనకి టైం చెప్తుంది అంటే నిన్న మొన్నటి నుంచి మళ్ళీ ఆయన టోన్లో సభల్లో చూస్తుంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీజేపీని వదిలేశారు అది టైం చెప్తుంది అందుకే అదే పద్ధతుల్లో ఇందాక మీరు అన్నట్లుగా కొన్ని చట్టాలన్నప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన చట్టాలను కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను ఇక అటువంటి లేదు పూర్తిగా తెగదెంపులు అనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకంగా ఎవరు కలిసి వస్తే వాళ్ళని కలుపుకోవాల్సినటువంటి ఆ బాధ్యతగా ఎప్పుడు మేము ఫీల్ అవుతూ ఉంటాం బీజేపీని అంతకుముందు కలిశారు టీడీపీ వాళ్ళు బీజేపీని కలిసినప్పుడు 94లో మాకు 21 స్థానాలు ఉన్నాయి సిపిఎంకి 18 స్థానాలు ఉన్నాయి దాదాపు 40 స్థానాలు బీజేపీతో టీడీపీ కలిసేసరికి వదిలేశాం సీట్లు రాబోయినా పర్లేదు అనుకున్నాం అట్లా మళ్ళీ వాళ్ళే టీడీపీని బీజేపీని వదిలేసి మళ్ళీ మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేశారు అట్లా ఈయన బీఆర్ఎస్ కూడా బీజేపీకి కొన్ని అంశాల్లో సపోర్ట్ చేసి మేము కలవం అన్నాడు కలవం అంటే మంచిది కలుపుకుంటాం రేపు మనం కలుస్తాను అంటాడు అనుకోండి బీజేపీకి సపోర్ట్ ఇస్తామంటాడు అనుకోండి వాళ్ళ లైన్ వాళ్ళది మా లైన్ మాది బీజేపీకి సపోర్ట్ ఇస్తే పొరపాటును కూడా ఆ సపోర్ట్ ఇచ్చే పార్టీతో మా అండర్స్టాండింగ్ ఉండదు కానీ మీరు బీజేపీని దేశవ్యాప్తంగా బీజేపీని కట్టడి చేయాలి బీజేపీని నిలవరించాలి అనే విషయంలో కాంగ్రెస్తో కలిసి రేపు బీహార్లో కూడా సమావేశం ఉంది అన్ని పార్టీలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి జాతీయ స్థాయిలోకి వచ్చేటికి కాంగ్రెస్ బీజేపీని నిలవరించాలి అంటే కాంగ్రెస్ లేని కూటమి అది సాధ్యం కాదు కాంగ్రెస్తో కూడిన కూటమితోనే బీజేపీని నిలవరించాలి అనే విషయంలో వామపక్షాలు ఒక స్పష్టమైన వైఖరి ఉన్నాయి కానీ తెలంగాణకు వచ్చేటికి బీజేపీని నిలవరించాలంటే బీఆర్ఎస్ కావాలి అనే వైఖరి తీసుకున్నారు ఇది కొంత కాంట్రడిక్షన్ ఏముండదు ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రీ పోల్ పోస్ట్ పోల్ అలైన్మెంట్లు ఉంటాయి సహజంగా ఇక్కడ ముందు సరే మొన్నటి వరకు బీజేపీ అనేది ఒక ఫోర్స్ లాగా అయింది ఇప్పుడు డైనమిక్స్ మారినాయి బీజేపీ అనేది పోయింది కాబట్టి బీజేపీ అనేది ఒక ఫోర్స్గా ఉన్నప్పుడు దాన్ని ఓడించే విధంగా ఈ స్టేటు అంశాల వరకు ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ పార్టీ ఇంకో చోట ఇంకో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్తోనే కాదు కదా అక్కడ ఉంది మేము సపోర్ట్ చేసిన కాంగ్రెస్ అనేది లేదు కదా ఒక్కో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అది ఆ పరిణామంలోనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ మేము సపోర్ట్ చేసాం అది రేపు అక్కడికి వచ్చేసరికి మొత్తం ఎలక్షన్ పార్లమెంటు బ్యాక్గ్రౌండ్లో పార్లమెంటు నేపథ్యంలో వచ్చేసరికి మా ఫర్మ్ ఒపీనియన్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలుగా మూడు ఫ్రెండ్స్ అనేది సాధ్యం కాదు దేర్ కెనాట్ బి థర్డ్ ఫ్రెండ్ ఉంటే సో ఆటోమేటికల్లీ దట్ విల్ హెల్ప్ఫుల్ టు ద బీజేపీ
సో ఆ క్రమంలో మేము అక్కడికి వచ్చేసరికి రెండు ఫ్రెండ్సే అని చెప్తున్నాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించడం అనేది బాధ్యతగా మేము తీసుకోలేం. సపోజ్ ఇక్కడ కాంగ్రెస్ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి అసలు కాంగ్రెస్ తనను తానే నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మేము చేయలేం. ఇప్పుడైతే ఏదో ఒక వాతావరణం వస్తుంది, జనరల్ కర్ణాటక ఫలితాలు. నాకు తెలిసి కర్ణాటక ఫలితాలు అంటే రాష్ట్ర రాష్ట్రానికి మార్పు వస్తుంది, ఒక సైకలాజికల్గా ఒక ప్రభావం ఉంటుంది. సైకలాజికల్గా పక్క రాష్ట్రంలో ఆ రిజల్ట్ వచ్చింది, లేదా ఇంకో చోట కాంగ్రెస్ గెలిచింది, ఆ ఉత్సాహం, ఆ ఊపు, ఉత్తేజం ఇక్కడ కార్యకర్తలను కొద్దిగా లేపడానికి, నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ టోటల్గా అది ఒకటే పనిచేయదు. అందువలన కాంగ్రెస్గా మేము అనేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు బీజేపీ పోయింది. ఇప్పుడు ఫైట్ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కే, బీఆర్ఎస్కే ఉంది. అందువలన మీరు ఇక్కడ మేమేం పాత్ర చేస్తాము అనేది వచ్చినప్పుడు మొన్నటి వరకు మేము నిన్నటిదాకా అంటే బీజేపీ బూచింది, ఇవాళ బీజేపీ బూచి లేదు. ఇక ఇప్పుడు బీజేపీ అనేది లేదు, కానీ ప్రమాదం అయితే ఎప్పుడు బీజేపీ ఇప్పుడు కూడా ఇంక వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకొక చర్చ అంటే పై స్థాయిలో అంటే బీజేపీ స్టాండు, బీజేపీ విధానం గురించి బయట విశ్లేషకులు కానీ బీజేపీలో కొంతమంది కానీ ఇతర రాజకీయ వర్గాలు మాట్లాడేది ఏంటి, బీజేపీకి ప్రధానంగా మేము అధికారంలోకి రావాలి లేకుంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీల్లేదు, కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పని అయితే మేము పరోక్షంగా అయినా బీఆర్ఎస్ అయినా సహకరిస్తాం, అంటే బీఆర్ఎస్ దెబ్బతీయం. ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతీస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ దెబ్బతీస్తే మేము రావాలి తప్ప బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీ కాంగ్రెస్కి లాభం జరగకూడదు. అనేక ఎజెండాలో భాగంగా తెలంగాణలో కూడా మనం సెట్ బ్యాక్ అవ్వాలి, ఎందుకంటే బీఆర్ఎస్ని బలమైన పరిస్థితి అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మనం సెట్ బ్యాక్ కావాలి అని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న వార్తలు పరిణామాలు అవే సూచిస్తూ ఉన్నాయి. అందువలన బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న సంబంధం ఎంతమేరకు ఉంటుంది ఏమిటనేది ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే గతంలో ఉంది, రేపు ఉండదని గ్యారంటీ లేదుగా, గతంలో ఉంది, గతంలో కొంత కోర్టు మనం ఏం చెప్పలేము, రేపు ఉంటుందా ఉండదా మనం ఏం చెప్పలేము. బీజేపీ అనుకున్నంతగా ఏది ఇక్కడ ఏది కొద్దిగా తగ్గినట్టు ఉన్నా దేశంలో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ అధికారం అనే దాన్ని ఉపయోగించి ఇప్పుడు చంద్రబాబుని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు చంద్రబాబుని తన వైపు ఏదో బై హుక్ ఆర్ కుక్ చంద్రబాబు కూడా అటువైపు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు కదా, రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, చివరికి అన్ని విషయాల్లో చంద్రబాబు ఎక్కడా కూడా పల్లెత్తు మాట కూడా బీజేపీని అంటలేదు. నేను అనేది అదే, మరి అంటే ఈ బీజేపీ ఇంకా ప్రమాదం అనే కదా, ప్రమాదం అనా లేకుంటే బీజేపీ అవసరం ఉందనా లేకుంటే బీజేపీకి చంద్రబాబు భయపడ్డా. అదే వాళ్ళు భయపెట్టేస్తున్నారు, అక్కడ వాళ్ళని భయపెట్టినా లేదా ఇంకో రాష్ట్రంలో ఇంకోళ్ళని భయపెట్టినా ఆ బీజేపీ అనేది కేంద్రంలో తన చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ప్రమాదకరమైన పార్టీగా ఇప్పుడు కూడా మేము గుర్తిస్తున్నాం. కానీ తెలంగాణలో ఇమీడియట్ పవర్ ఛాలెంజ్ చేసే శక్తి లేదు, కానీ ఛాలెంజ్ చేసేటువంటి పార్టీలని నయానో భయానో కంట్రోల్ చేసే అటువంటి ఎత్తుగడల్ని బీజేపీ అనుసరిస్తుంది. అందువలన చంద్రబాబుని లొంగ తీసుకున్న బీజేపీ బీఆర్ఎస్ని లొంగ తీసుకోవటం లేదు, లొంగ తీసుకోదు అని గ్యారంటీ ఉంది. దాన్ని నేనేం చెప్పట్లేదు, నేనేం చెప్పట్లా. ఎందుకంటున్నానంటే నేను కూడా ఏంటంటే బీజేపీ అనేది ప్రమాదకరమైన పార్టీ అనేది అదే. అదే నేను ఎందుకంటున్నా అంటే బీహార్లో జరిగే సమావేశం అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రావాలి, ముఖ్యులు రావాలి, ఎవరైనా ప్రతినిధి పంపితే వద్దని అనుకున్నారు, అమెరికా 21వ తారీఖు ఏమో ఉన్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా అటు కన్నెత్తి చూడటల్లా, అది చిన్న స్థాయిలో ఉన్న జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ కానీ, ఈ నాలుగు పార్టీలు ఏవి కూడా బహుశా ఏకైక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే దేని సంకేతం ఇది, మీరు చెప్పిన దానికి సంకేతమా? బీజేపీ భయపెడుతుంది, బీజేపీకి భయపడి జనసేన అటు చూడలేదు, చంద్రబాబు అటు చూడలేదు, జగన్ అటు చూడలేదు, చివరి కేసీఆర్ కూడా అటు చూడలేదు, వామపక్షం నిన్నటిదాకా మోడీని నిలవరించాలి అనుకున్న కేసీఆర్ కూడా ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయిగా. ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా ఇద్దరు చెప్పేది అదే, బీజేపీ అనేది బై హుక్ ఆర్ కుక్ అన్న నయానో భయానో అందరినీ కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అది. ఇందాక మీరు చెప్పినట్టుగా రేపు
ముందు వీళ్ళు కాంగ్రెస్ బలపడకుండా ఉంటే వీళ్ళని ఎట్లయినా ఇప్పుడు మొన్న ఒక అందరు సరదాగా చెప్తున్నారు 44 స్థానాలు బీజేపీ అని ఇది పక్కన 44 కాదనుకుంటే ఇప్పుడు మన 19 మిగిలిన స్థానాలు ఏపీలో చంద్రబాబు ఆయన ఖాతానే అన్నీ అంతే ఎవరు గెలిచినా ఏదో అంటారు కదా ఎక్కడ ఇన్నా ఏ చోట్లో ఇన్నా అందుకే అదే పరిస్థితి ఇక్కడ కూడా అట్లా వాళ్ళ ప్లాన్ కూడా ఉండొచ్చు నేను రేపు దేవగౌడ్ గారు కూడా ఏదో అంటున్నారు మళ్ళా ఆయన అట్టే చూస్తున్నాడు అందుకని నికరంగా బీజేపీకి వ్యతిరేకంగా నికరమైన పోరాటాలు ఎవరు చేస్తారు ఇప్పుడు ఈ నితేష్ కుమార్ ఉన్నాడు నితేష్ కుమార్ డైరెక్ట్గా అందులో పవర్ చేసుకున్నాయని కదా అందువల్ల మేము కమ్యూనిస్టులుగా భావించేది ఏంటంటే ఎవరిని వీళ్ళు నికరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారని మేము ఎవరిని అనుకోము ఒక కమ్యూనిస్టులు మాత్రమే ఉంటారు ఆ ఉండే క్రమంలో ఆ డైనమిక్స్ అంటే నేనేమంటున్నా అంటే మీరు వాళ్ళ మునుగోళ్ళు నాటికి ఉన్న పరిస్థితి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని నిలవరించాలి అది ఒక శక్తిగా ఎదగకుండా కట్టడి చేయాలి అనే కోణం నుంచి మునుగోళ్ళు ఎలక్షన్ నాటికి మీరు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా పొలిటికల్ సీన్ మారిపోతున్నట్టుగా కనపడుతుంది మునుగోడు నాటి పరిస్థితి ఇవాళ లేదు రేపు ఇంకా డల్ అవుతుందా ఏమవుతుందో తెలీదు ఎందుకంటే కేసీఆర్ టోన్లోనే మార్పు వచ్చింది కేసీఆర్ కేటీఆర్ టోన్లోనే వాళ్ళు మార్పు వచ్చింది మోడీ టార్గెట్ బీజేపీ టార్గెట్ నుంచి కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ గత వారం రోజులుగా మాట్లాడుతున్నారు నిజానికి ఇక్కడ వాతావరణం కూడా ఆ వైపుగా ప్రయాణమవుతోంది వీళ్ళు కూడా ఇప్పుడు జాతీయ రాజకీయాలు లాంటి బీజేపీ వ్యతిరేక కూటమిలో చేతులు కలపాలి ఇంత ముందాక బీజేపీకి కాంగ్రెస్కి సమదూరం పాటించాలి ఫెడరల్ ఫ్రంట్ ఇవన్నీ అన్నటువంటి లేదు మోడీని నిలవరించాలి మోడీని కట్టడి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతానికి మన రాష్ట్రం వరకు చూసుకుందాం తర్వాత జాతీయ రాజకీయాల సంగతి ముందు అసెంబ్లీ ఎన్నికలు చూసుకుందాం ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే మోడీ జోలికి పోవద్దు తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి అప్పుడు ఎట్లా ఇప్పుడేమో సైలెంట్గా ఉండి రేపు లోక్సభలో మళ్ళీ ఆయన మోడీకి అనుకూలమైన నిర్ణయం తీసుకోడు అని అనుకుంటే అప్పుడు మీకు పొలిటికల్ నష్టం జరిగే అవకాశం ఉంటుంది మనం ఏం చేయలేము వాళ్ళు ఏదో చేస్తారు రేపు ఇంకేదో చేస్తారు ఇవాళ ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళని ఎవరు కూడా రేపు ఏంటి అనేది తెలియదు ఈ పార్టీలన్నీ నేను చెప్పిన పద్ధతుల్లో నిన్న ఏంటి అనేది చూసాం ఇవాళ ఏంటో చూస్తున్నాం రేపు ఏంటి అనేది మనకు తెలియదు కాంగ్రెస్ కూడా నేను అంటున్నాను కాంగ్రెస్ కూడా మీరు అంటున్న ఒకే ఒక విషయంలో కాంగ్రెస్ని ఎందుకు అంటున్నారంటే కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో కాంగ్రెస్ ఒకటి మిగిలిన విధానాల్లో విదేశాంగ విధానాల ప్రైవేటీకరణ ఇక అందరూ ఒకటే మీరు చెప్తున్న ఒకే ఒక విధానం మేము బీజేపీకి వ్యతిరేకమైనటువంటి కొట్లాడడం దాని చాలా దేశానికి ప్రమాదం అనేటువంటిది మీరు అన్నారు కాబట్టి ఆ కాంటెస్ట్ చూసినప్పుడు కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో జతకట్టే అవకాశం లేదు అంటే కాంగ్రెస్ అనేదాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం ఎట్లాగంటే బీజేపీకి ఇమీడియట్గా డైరెక్ట్గా అపోజిషన్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాంగ్రెస్గా జాతీయ స్థాయిలో వైడ్ నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీగా మేము అంగీకరిస్తాం కానీ అదే సమయంలో కాంగ్రెస్ ముందు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి స్నేహ ధర్మాన్ని కూడా పాటించాలి కదా మేము అంగీకరిస్తాం మేము కూడా మా భవిష్యత్తు ఏంటో కూడా పార్టీలు మేము కూడా చూసుకోవాలి అవసరం అనుకుంటే సొంతంగా చేస్తాం అది వేరు సంగతి కాంగ్రెస్ వారికి ఎప్పుడు అందరూ వారికి మాత్రమే ఉపయోగపడాలనే ఆలోచన ఉంటుంది కేసీఆర్కి కూడా అంతే ఉండొచ్చు ఏమో అందుకని అన్నీ ఇంకా టైం ఏమో స్పీడ్గా పోతున్నట్లున్నా ఇవన్నీ చూసిన తర్వాత మేము ఎట్లా చేయాలనేది కూడా కాంగ్రెస్కి వచ్చేసరికి మేమేమో 2 సార్లు దెబ్బతిని ఉన్నాం కాంగ్రెస్తో కాంగ్రెస్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో లైన్ ఎవరు గెలిచే స్థానంలో వారికే సీట్లు ఇవ్వాలి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రత్యామ్నాయాలు ఆలోచనలు చేస్తే అంటే ఎవరు కలుపుకోరు సింగిల్ ఒంటెత్తిపోకళ్ళు అయితే మాకు మాత్రం అంత అవసరం ఏముంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రైట్ అంటే మీరన్నట్టుగా రేపటి రోజునైనా మీరంటూ పొత్తు ధర్మాన్ని పాటించాలి లేకుంటే గౌరవప్రదమైనటువంటి సంప్రదింపులు జరగాలి గౌరవప్రదమైనటువంటి స్నేహాస్తం అందించుకోవాలి అనేటువంటి ఇప్పుడు రేపు మీరు రోజైనా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్తో జతకట్టాలనుకున్నారు రేపటి రోజున కేసీఆర్ ఏ లైన్ తీసుకుంటారా ఏంటో ఇంకో నెల 2 నెలల తాళని ఎందుకంటే నిన్నటిదాకా బీజేపీ ప్రమాదం అనుకుంటే ఇవాళ బీజేపీ ప్రమాదం తగ్గింది ఆయనకి కూడా అర్థమవుతుంది కాంగ్రెస్తోనే మాకు యుద్ధం ఉంటుంది అనేది అనుకున్నాడు ఆయన అందుకని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మనం డబుల్ బెడ్రూమ్ అదేంటి రైతు బంధు రాదు ఆ బంధు రాదు అని మొదలుపెట్టేశారు
అది ఒక కాంటెస్ట్. అది రేపు మీరు కూడా ఏమైతే రెండోది మీరు ఇంకో కేలుకున్నారు కాంగ్రెస్తో మేము దెబ్బతిని ఉన్నాము మాకు ఆ రకమైనటువంటి పొత్తు ధర్మాన్ని. రేపైనా మీరు మరి ఎన్ని సీట్లు అడగాలి అని అను అని ఒక క్లారిటీ ఉండాలి. ఎన్ని అడిగితే కనీసం ఎన్ని ఇస్తే మీరు పోటీకి వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయాలి. ఎందుకంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలంటే బీఆర్ఎస్తో అయినా కాంగ్రెస్తో ఎట్లాగో బీఆర్ఎస్తో అయినా అదే ప్రాబ్లం కదా. మీరు ఇందాక అన్నట్టు కాంగ్రెస్తో రాజకీయంగా ప్రాబ్లం లేకపోయినా కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో కలిసి చేసినా కానీ మమ్మల్ని గౌరవించాలి కదా. ఆ గౌరవం లేదు కదా అన్నారు. బీఆర్ఎస్తో కూడా ఆ గౌరవం లేకపోతే ఏంటి అనేది. ఇప్పుడు రైట్ నౌ బీఆర్ఎస్కి సంబంధించి ముందు ఒక క్లారిటీ మీకు మాకు అందరికి ఉండాలి. బీజేపీతో పూర్తిగా కలుస్తుందా లేకపోతే ఎత్తుగడ రీచా కొద్దిగా స్లో అయ్యి మరలా లోక్సభ ఇప్పుడు చూసుకుందాలే అనేది వస్తుందా, అది క్లారిటీ మనకి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే కొంచెం స్లో అయ్యారు అవకాశం ఏదైతుంది కదా. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడకుండా వదిలేసి కాంగ్రెస్ రాజకీయాల్లోనే వాళ్ళ బుర్జువా పార్టీ రాజకీయాలే అవకాశాలు అవకాశవాదాలు ఉంటాయి. కానీ అవకాశవాదంలో మనం ఏంటి అనేది మనం ఏంటి నా మాట చెప్పనండి. ఆ అవకాశవాదంలో అంతమేరకు ఎత్తుగాడు ఉండటం వేరు, కొద్దిగా డైరెక్ట్ ఫైట్ చేయకుండా వాళ్ళతో కలిసిపోవటం వేరు. కలిసిపోయినప్పుడు ఇక అది క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ అయిపోయినట్లు, అప్పుడు స్పెసిఫిక్ మాకు కూడా క్లియర్ స్టాండ్ ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే మీకు ఎన్ని స్థానాలు లేకపోతే వీరు ఆ గౌరవం ఇస్తారా, కాంగ్రెస్ లాగా ఇస్తారా ఈరా లేకపోతే ఎట్లా ఉంటుందో అన్నీ చూస్తాం. చూసి మేము కూడా సంతృప్తి చెందితేనే కదా, సంతృప్తి చెందాలి. చెందినప్పుడు మంచి జరుగుతుందని అనుకుంటాం. మంచి జరగనప్పుడు అప్పుడు ఏంటనేది అప్పుడు ఆలోచన. అంటే 11వ తారీఖు మీరు పెద్ద ఎత్తున కొత్తగూడెంలో సభ, ఏంటి ఆ సభ లక్ష్యం ఏంటి? ప్రజా సమస్యలే, దానిలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నినాదమే ప్రజా గర్జన. లక్ష మందిని ఆ శక్తి ఈ ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకే ఉంటుంది నాకు తెలిసి. ఈవెన్ నీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎత్తండి అవన్నీ మూవ్ చేసినా కూడా పోగు చేయగల శక్తి మాకే ఉంటుంది. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో కొద్ది కొద్ది మంది వచ్చినా ప్రధాన కాన్సన్ట్రేషన్ ఇక్కడే. దానిలో ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తుంది, దానికి వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణ, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి పోడు భూములు పట్టాలు, ఇళ్ల స్థలాలు, సొంత ఇళ్ళు, అదేవిధంగా వ్యవసాయ రంగం, అట్లా డబుల్ బెడ్ అదే ఇళ్ళదంటే అదే ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఎటువంటి ఇళ్ళలే ఈ ఇళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకుండా నా నేను చెప్పాను చూసారా, ఎన్నికల వాగ్దానాలు చాలా చేశారు అవన్నీ చేయలేకపోతున్నాం. మేము కొన్ని ప్రత్యామ్నాయం చూపెడుతున్నాం. మేమేమన్నామంటే స్థలం ఇవ్వు 10 లక్షలు ఇవ్వు అంటుంది. 3 లక్షలు ఇస్తానని అవి కూడా ఇవ్వట్లేదు. ముందు 5 అన్నారు ఇప్పుడు 3 అన్నారు. అది కూడా కుదరదు. నీ కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఉంటాయి, కేంద్రం కూడా తీసుకుని సమన్వయం చేసుకో. ఎవరి సొంత కాదు కదా, కేంద్రం వేరు ఇది వేరు అంటే ఏది అవ్వదు, ఏది అవ్వట్లేదు. మరి కేంద్రం అన్న మేమన్నా కట్టించామని చెప్పి చెప్పాలి కదా వాళ్ళు. మేము మా డబ్బులు కూడా ఉన్నాయంటారు. మీ డబ్బులు లేవు, ఈ డబ్బులు లేవు, పేదాడికి ఏ ఇల్లు లేదు. అందువలన ఈ రెండు కూడా నీకు ఎంత సొంత ఆస్తులు గొడవలు కాదు. వారైనా వీరైనా సమన్వయం చేసుకుని పేదవాడికి స్థలం ఇచ్చి ఓ 10 లక్షలు ఇల్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ సాధ్యం కానీ అయిపోయి ఫెయిల్ అయిపోయారు. ఇటువంటి అంశాలపైన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేయాలి. అదేవిధంగా కొంతమందిని ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సంస్థలు పనిచేసే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, క్రమబద్ధీకరించాలి. కానీ కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ అసెంబ్లీ స్థానాలు, ఒకటి కొత్తగూడెం సిపిఐ తీసుకుంటే, పాలేరు సిపిఎం అడిగితే, ఇక బీఆర్ఎస్ మిగిలేదు ఒకటే, కాబట్టి ఇచ్చే అవకాశాలు లేవు. వాళ్ళకి పోస్ట్ ఎలక్షన్లో ఏదో ఎమ్మెల్సీ ఇస్తే సరిపోతుంది, లేదు రిజర్వ్డ్ భద్రాచలమో వైరానో సిపిఐకి వైరానో లేకుంటే సిపిఎంకి భద్రాచలమో ఇంకేదో ఒకటి ఉండి ఇస్తే సరిపోతుంది. తప్ప మనం ఉన్న 3 జనరల్ అసెంబ్లీలో 2 సిపిఐ సిపిఎంకి ఇస్తే ఎట్లా అనేటువంటిది కూడా అప్పుడో ఇప్పుడు అక్కడో ఇక్కడ అది నేను అది కరెక్ట్ అని నేను అనగానే వార్తలు రావటం కానీ అక్కడో ఇక్కడో అది చర్చకు రావటం కానీ బీఆర్ఎస్ నాయకులు అన్నారా అనలేదా అనకుండా వచ్చినాయో తెలీదు. అటొక ప్రాబ్లం ఉంది అనేటువంటిది అయితే బయటకు వస్తున్నటువంటి, అందుకనే ఎమ్మెల్సీలు ఏదో సాంబశివ గారు కోటి, చాడ వెంకటరెడ్డి గారు కోటి, పల్లె వెంకటరెడ్డి గారు కోటి 2-3 ఇస్తే, అట్లాగే వీరభద్రం గారు కోటి ఇంకెవరికో 2 ఇస్తే సరిపోతుంది. మొత్తానికి ఇద్దరు కలిపి చెరో 2-3 ఎమ్మెల్సీ ఇస్తే సరిపోతుంది అనే ఒక అభిప్రాయం కూడా కేసీఆర్ మధ్యలో ఉంది అనేది అక్కడో ఇక్కడో లీక్లా లేకుంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఒకటండి, 3 ఉన్నాయి. 3 ఉంటే ఒకవేళ పొత్తులు అసలు ఇంతవరకు
ఆల్లేదు చూలు లేదంటారు చూసారు అంతవరకు అసలు ఇదేమి లేదు ముందే ఊహించుకొని ఆ మూడు ఉన్నాయి కాబట్టి చర్చ జరుగుతుంది కదా ఎక్కడో చోట క్యాడర్లోనో లీడర్లోనో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల గారు అక్కడ ఆయన అనుకుంటున్న సాంగతి ఏంది ఊహాతీతమైన ఊహాతీతమైన అసలు ఆయన ఒక అడుగు ముందుకు పేసి కమ్యూనిస్టులు ఓట్లేవని కూడా అన్నాడు అది వేరే సంగతి ఊహాతీతమైన చర్చల గురించి మనం చర్చించుకోవటంలో అర్థం లేదని నేను అనుకుంటున్నాను ఓకే ఒకవేళ అదే జరిగితే ఊహాజంతో పక్కన పెడదాం ప్రాక్టీస్లో అదే జరిగితే ఏం చేద్దాం అనేది అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఇదే స్థానాల్లో నేను ఒక చోట పోటీ చేశాను కాంగ్రెస్ కూడా మీకు ఇచ్చింది కదా కాంగ్రెస్ తో జతకట్టినప్పుడు కూడా మీకు ఇచ్చారు కదా ఇవ్వలేదని ఏముంది మరి తొమ్మల గారు చేశారు నేను చేశాను సిపిఎం చేసింది 2009లో డీలిమిటేషన్లోనే కదా అప్పుడు కూడా మూడేగా ఉంది అందుకని మూడు అంటే సేరు తల ఒకటి అయిపోతే మరి మూడు పార్టీలు ఉన్నప్పుడు ఉండాలి కదా ఎవరి బలం ఉందో వాళ్ళకు ఉండాలి ఒకవేళ ఉంటే ఒత్తులు ఉంటే రెండోది ఎమ్మెల్సీలు అవి అవన్నీ కాగితం మీద నీటి మీద రాసుకునే రాతలు అవి కూడా ఒకవేళ నీకు ఇష్టం పొత్తు అనేది ఇష్టం లేకపోతే అవి కూడా కరెక్ట్గా ఉండవు ఏదో ఇస్తామంటారు అవి కరెక్ట్ ఉండవు వాళ్ళు ఇస్తే తీసుకుంటారని కాదు వాళ్ళు ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు ఒకవేళ ఇస్తామన్నా ఎమ్మెల్యే ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ఎమ్మెల్సీ స్థానాలకి మేమైతే ఏదో ఒకటి రెండు చోట్ల ఎక్కడ ఉంటుందేమో కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ఎమ్మెల్సీని తీసుకుంటే ఆత్మహత్యా సదృశ్యం కమ్యూనిస్ట్ పార్టీ గుండెకాయ ఖమ్మం జిల్లా ఇక్కడ అంత తేలిగ్గా ఉండదు ఎవరైనా కానీ బీఆర్ఎస్ ఇంకోట ఇంకోటి నేను అన్న కానీ ఆ విధంగా ఆ ప్రభావం ఆ పరిస్థితులు ఏమి ఉండవు అందువలన ముందు మా బలము మేము ఇవన్నీ పొందికలు చేసుకుంటాం తర్వాత ఎమ్మెల్సీలు కూడా మాకు రెండు మూడు వాళ్ళకు రెండు మూడు అదేం పచ్చడానికి అట్లా అంత ఈజీగా ఉండవు అవి కూడా అందువలన అన్నీ చూడాలి ఇదైతే పక్క మేమైతే పోటీలో అంటే ఒకవేళ బీఆర్ఎస్ మీరు మిమ్మల్ని గౌరవించు గౌరవప్రదమైనంగా స్థానాలు ఇవ్వటం అది మీరు అడిగింది 9 అడిగారా 10 అడుగుతారా దాంట్లో 5 ఇస్తారా 6 ఇస్తారా ఎన్ని అడిగితే ఎన్ని ఇస్తారు అనేది ఆ గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేదాన్ని కూడా దాని ఏమంటారు ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా ఉండాలి కదా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ అసలు మేము ఇంతవరకు కూర్చోలేదు వాళ్ళు మేము అడిగింది లేదు అడుగుతామన్నది లేదు ఇన్నని అనుకోలేదు వాళ్ళు ఇస్తామన్నది లేదు లేదా వాళ్ళు ఇన్ని ఇవ్వాలని మేము కోరుకుంటుంది లేదు అసలు ఇంతవరకు అది రాలేదు ఒకటి రెండోది రేపు ఒకవేళ వచ్చిందే అనుకో బీఆర్ఎస్తో కుదరలేదు అనుకో కుదరపోతే మేము ఊరేసుకోలేం కదా పొత్తు లేకపోతే ఇక అదే నమ్మి మాకు మేము ఆత్మహత్యలు చేసుకోలేం కదా అందుకని మా ఉనికిని మేము కాపాడుకుంటాం ఎట్లా కాపాడుకోవాలనేది వచ్చినప్పుడు బలమైన స్థానాలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటాం ఎత్తుగాళ్ళు కూడా ఏమి ఉంటాయి ఆ ఎత్తుగాళ్ళలో అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటాం అంటే మంచిగా జరగాలనుకున్నాం కానీ రేపొద్దున్న బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈక్వేషను లేదంటే బీఆర్ఎస్తో ఏదో మీరు అన్నట్టు ఆశ మంచి అంటే అది కీడించి మేలించు అన్న టైప్లో చెడిపోతే సిపిఐ మాత్రం కాంగ్రెస్తో జతకట్టే అవకాశాలు ఉన్నాయి సిపిఐ మాత్రం జతకట్టదు అనే చర్చ బయట సిపిఐ మాత్రం ఒంటరిగానే ఉంటుంది సిపిఐ మాత్రం ఉంటుంది లేదు కనీసం బీఆర్ఎస్తో చెడిపోతే సిపిఐ సిపిఐ అన్న కలిసి ఓటు షేర్ కానీ పంచుకోవటం కానీ మీరు ఒక నాలుగు వాళ్ళకు నాలుగు కలిసి పోటీ చేసి కలిసి ప్రచారం చేసి కలిసి కొట్లాడదాం మంచికో చెడుకో అనైనా ఉంటుందా అలాంటి మళ్ళీ ఇంతకుముందు 2014లో కానీ 18లో కానీ సిపిఐ సిపిఎం కలవలేదు ఇవాళ కలిసి బీఆర్ఎస్తో కలవాలనుకున్నారు బీఆర్ఎస్తో చెడిపోతే మళ్ళీ ఎవరి దారి వాళ్ళదేనా ఇప్పుడు అన్నీ మా అందరూ వాళ్ళ పొరల్లో ఏముంటే అవన్నీ మాకు అప్లై చేస్తారు అడగాలి కదా మరి అది కాదు బయట సమాజంలో ఏం జరుగుతుందో అవన్నీ మీ ద్వారా క్లారిఫై చేయాలి కదా అందుకని నేను కూడా అదే చెప్తున్నా ఆ ఎవరెవరి బుర్రల్లో ఏమేమి ఉన్నాయో సిపిఎం అటు కలిసిపోయినట్టు మేమేమో ఇటు కలిసిపోయినట్లు వాళ్ళేమో కాంగ్రెస్తో కలవన్నట్లు మేమేమో బీఆర్ఎస్తో అయితేనే కొత్త కూడా ఇస్తేనే కొత్త కూడా ఇవ్వకపోతే బీఆర్ఎస్తో కటిఫ్ ఎవరి మైండ్లో ఉన్నదంతా మాకు ప్రశ్నల రూపంలో పెట్టి మాతో ఏదో ఒకటి చెప్పించి అవన్నీ అనవసరం పబ్లిక్లో ఉన్న డౌట్స్ ఆ డౌట్స్కి ఏంటి బేస్ ఏంటి వాళ్ళైతే బీఆర్ఎస్తో ఉంటారు మేము కాంగ్రెస్ అని దానికి బేస్ ఏంటి చెప్పండి అంటే ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14లో లేరు 18లో లేరు మీరు కనీసం ఒకసారన్నా 18లో మీరు ఒకసారన్నా ఉన్నారు వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లో వాళ్ళు కూడా ఉన్నారు కానీ
లాస్ట్ మినిట్ ప్యాక్ ఇప్పుడు వాళ్ళు మీరన్న ఉన్నారు వాళ్ళే ఒంటరిగా వాళ్ళే బిఎల్ఎఫ్ ఏదో పెట్టారు చెప్తారు. ఇప్పుడు నీకు అన్ని చోట్ల కాంగ్రెస్ అన్ని కలుస్తూనే ఉన్నాయి ఇప్పుడున్న దీనిలో. పొలిటికల్ లైన్ బీజే సిపిఎంది కూడా అనేక రాష్ట్రాల్లో కలిసే వస్తుంది. ఇప్పుడు రేపు పొత్తులో కూడా రేపు పాటనాలు జరిగే వాటిలో అన్ని పార్టీలతో కలిసే ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు వాళ్ళకి లేని ఆలోచనలు వారైతే వాళ్ళతో కలవరు వీరైతే వీళ్ళతో. సందర్భం వచ్చినప్పుడు అందరూ దాదాపు ఇప్పుడు బీజేపీ అనేది మాత్రం వాళ్ళు కలవరు మేము కలవం. ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసరికి ఇప్పుడు అంతకుముందు రిజర్వేషన్స్ ఉండేవి బెంగాల్ ఇటువంటి, ఇప్పుడు ఏంటంటే ఆ బీజేపీ అంత ప్రమాదకరమైంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఆ స్థితే వచ్చేసింది. రెండోది మేమేము వాళ్ళేం బీఆర్ఎస్తో ఉన్నట్టు మేము కాంగ్రెస్తో ఉన్నట్లు ఇటువంటివి ఉన్నాయే మేము ఎప్పుడు చెప్పలేదు కదా. ఇంకా ఏదైనా ఉంటే నేనైతే స్పష్టంగా చెప్తున్నా కాంగ్రెస్తో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మేము మొన్న ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి బీఆర్ఎస్కి ఇప్పుడు దానికి కమిట్ అయి ఉన్నాం. ఇంకా పొత్తులు అయితే మాట్లాడుకోలేదు ఒక అండర్స్టాండింగ్ అయితే కమిట్ అయి ఉన్నాం అదే చెప్తున్నాను నేను ఎప్పుడు. అంతేగాని మేము ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నట్లు ఇవన్నీ క్రియేషన్ ఏదో పద్ధతుల్లో స్పెక్యులేషన్. సిపిఎం అయితే 9 స్థానాలు అడగాలనుకున్నారు, మీరు ఎన్ని స్థానాలు అడగాలనుకున్నారు? అడగాలనుకుందని అంటే వాళ్ళు ఇస్తారా ఎవరో పక్కన పెట్టండి, మీకంటే ఒక మీ బలంగా ఉన్న ప్యాకెట్స్ రాష్ట్రంలో మీరు అనుకుంటారు కదా ఒక 9 or 10 స్థానాల్లో మనం బలంగా ఉన్నాం. సరే దాంట్లో 5 or 6 వాళ్ళు కట్ ఆఫ్ కావచ్చు, లేకుంటే మీరు కూడా ఒక మెట్టు దిగచ్చు వాళ్ళు ఒక మెట్టు దిగచ్చు అది వేరు. మేము బలం ఉన్నాయి చాలా అనుకున్నాం ఆడ కూర్చున్నప్పుడు కదా, కూర్చున్నప్పుడు ఎన్ని అడగాలి ఏంటి అనేది అసలు ముందు చర్చలకి వచ్చినప్పుడు మేము మళ్ళీ కూర్చుంటాం. మేము కూర్చుని ఎన్ని పెడదాం ఎన్ని అడగాలని నాకు తెలిసి సిపిఎం కూడా 9 అడగాలని అట్లేం అనుకో. నాకున్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు వాళ్ళు బలమైన ఐడెంటిఫై చేసుకుని ఆ విధంగా 9 మీద ఫోకస్ పెట్టాలని మాత్రం అనుకున్నట్టు ఉంది. మేము ఇంకా అట్లా అనుకోలే, మేమే కొద్దిగా ఎక్కువ అనుకున్నాం ఫోకస్ పెట్టాలని 21 అట్లా వచ్చింది మాది. దాన్ని అవసరం అనుకుంటే షార్ట్ లిస్ట్ చేసుకుంటే రావాల్సి వస్తుందేమో. అందువల్ల అసలు ముందు ఒక అండర్స్టాండింగ్కి రావాలి అని వాళ్ళు అంటే అది బీఆర్ఎస్ నుంచి కానీ లేదా మేము ఇప్పుడు ప్రస్తుతం అదే కదా ఇప్పటివరకైతే ఉన్న ఒక అవగాహన ఆ యాంగిల్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మేము కూర్చుని ఏ సీట్లు ఏంటి అనేది అనుకున్నాం. మరి ఇప్పుడు ముందే మళ్ళీ ఎట్లాగో ఏంటి అనేది ముందు ఈ బహిరంగ సభ అయిన తర్వాత మరోసారి మేము కూర్చుంటాం సిపిఐగా కూర్చుంటాం. కానీ ఒకటి ఖమ్మం జిల్లా ఇప్పుడు ఈ దఫా ఇప్పటివరకు రేపు పొలిటికల్ డైనమిక్స్ కూడా మారచ్చు కానీ ఖమ్మం జిల్లా అనేటువంటిది ఇవాళ హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఇక్కడే వామపక్షాలు కొద్దిగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడే బీఆర్ఎస్ నుంచి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ గురయ్యి సరే మహబూబ్నగర్ సంబంధించిన జూపల్లి కూడా గురి సస్పెండ్ కావటం, ఈ ఖమ్మం జిల్లాలోనే బీజేపీ కూడా ఏదో అమిత్ షా సభ రేపు 13 అమిత్ షా సభ 11 మీది ఆ తర్వాత ముందు రోజు ఆ తర్వాత రోజు బహుశా ప్రియాంకనా రాహుల్ గాంధీ మొత్తానికి ఖమ్మం జిల్లా రాజకీయాలు అనేటువంటిది రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఖమ్మం జిల్లా వైపు చూస్తున్నాయి. సిపిఐ సిపిఎంలు ఏ నిర్ణయం తీసుకుంటాయి, మరి బీఆర్ఎస్ జత కడతాయా లేదు తెగతింపులు చేసుకుంటాయా, తెగతింపులు చేసుకుంటే సిపిఐ ఏంటి సిపిఎం ఏంటి, పొంగులేటి ఏ పార్టీలో చేరతాడు లేదంటే ఇక్కడ అమిత్ షా వచ్చి బీజేపీ ఏం చేయబోతుంది, ఖమ్మం జిల్లా చాలా కీలకంగా ఎందుకు మారిపోయింది? ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు బలం ఉంది ఇక అందులో డౌట్ లేదు, కమ్యూనిస్టులే కీలక పాత్ర వహిస్తారు అందులో డౌట్ లేదు. బహిరంగ సభలో కూడా రేపు మీరు చూస్తారు ఈ 3 బహిరంగ సభల్లో ఏ ఈ 3 కమ్యూనిస్టుల ప్రభావం మీరు చూస్తారు, ప్రజల అభిమానం నుంచి స్వచ్ఛందంగా వచ్చే వేలాది మందిని చూస్తారు. అందుకని ఖచ్చితంగా సరే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అది అందరం 3 పార్టీ మేమైతే ముందే అనుకున్నాం మాకున్న బలమైన జిల్లా ఇది కాబట్టి. కానీ పొంగులేటి ఒకవేళ ఆయన ఏమి ఏ నిర్ణయం తీసుకుంటాడో లేదు కానీ పొంగులేటి ప్రభావం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, ఆయన ఏ పార్టీలో చేరతాడు అనేది పక్కన పెడితే ఆయన ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది, బీజేపీ ఖమ్మం జిల్లాలో ఎంతవరకు పికప్ అయ్యే అవకాశం ఉంది? ఆయన ఎంత ప్రభావం నాకు తెలియదు, ఆయన ప్రభావం మా ప్రభావం అయితే నాకు తెలుసు ఆయన ఎంత ప్రభావం నేను కొలతలేదు కానీ సిపిఐ ప్రభావం ఉంటుంది. పోయినసారి మా కూటమి అప్పుడు కాంగ్రెస్ గెలిచిన అన్ని స్థానాలు సిపిఐ సపోర్టు టీడీపీ ఓట్లు. ఇప్పుడు మేమిద్దరం కలిసామనుకో సిపిఐ ఇందాక మీరు అడిగిన దానికి
इधर कल सीपीआई सीपीएम इक 99% कल एना शातम अट्ठाई ना सीपीआई सीपीएम कल मेमिदर कल मेमिदर कल मैं ये वेप एट्ला निर्णय से खम्मन जिला राजकी आधा पात चरत्र इपड़ अंत अटे खम्मन जिले इन खम्मन जिलेमो सर पोंगलेटि प्रभाव एंतो मेरे अच्छा ले बीजेपी प्रभाव जीरोना बीजेपी के अवकाश इकड़ा बीजेपी असल अवट रईट पोंगलेटि श्रीनिवास रेड्डी असल तेव कदा आय प्रभाव आज बीजेपी आये बीजेपी बीजेपी का असला पोंगलेटि श्रीनिवास रेड्डी व्यक्ति आयन की प्रभाव कदा आयन के एंत प्रभाव आये बीजेपी चेरते अभी जो स्वतः बीजेपी की पक्न पड़ते बीजेपी की अमित षा सब अमित षा सब इकड़ा बीजेपी जीरो खम्मन जिलाकुंदरक लेते वेड़ी अंक डेसीशन दीक इन पोंगलेटि श्रीनिवास रेड्डी इंका डैलमाला क्रॉस रोड क्रॉस रोड इमीडियट टीडीपी सपोर्ट अने संकता पंपी मेमिंका फोर्स मे जाग्रत आल इंडिया मेमे अने सीबीआई लंगने आलोचन उड़चुसारे श्रीनिवास रेड्डी पोना కింద జనమందరం పోకుండా బీజేపీ కొద్ది అంగం మీ పత్రికలు లేదు ఇవన్నీ ఉంటాయి కదా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మేము అంటే కొంతమంది బయట అనేది ఏంటంటే బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా తెలంగాణ లేదు ఉంది అంటే అది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో పొంగలేటి వాళ్ళు బీజేపీలో చేరే విషయం ఇంకా నిర్ణయం కాలేదు మీరు అన్నట్టు దీంట్లో రెండు ఒకటి ప్రెజర్ టాక్టిక్స్ లో భాగంగా అమిత్ షా వచ్చి ఇక్కడ మాట్లాడడం ద్వారా ఈడీలో సిబిఐలో పొంగలేటి లాంటి వాళ్ళని కొంత ప్రభావితం చేయటం అనేది ఒకటైతే రెండోది కేసీఆర్ డైరెక్షన్లోని స్ట్రాటజీగా బీజేపీ ఇక్కడ సభ పెడుతుంది అనే రెండు అనుమానం ఇది అనుమానాలే కేసీఆర్ స్ట్రాటజీ అంటే ఇక్కడ అంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు పోకుండా కట్టడి చేయడానికి ఎందుకంటే ఇక్కడ జనసమీకరణ జరగాలన్న ఏం జరగాలన్న బీజేపీకి అంత శక్తి లేదు శక్తి లేని చోట సభ జరపడం అమిత్ షాని తీసుకురావడం అనేటువంటిది ఏదో ఒక బలం ఉండాలి వెనకాల ఆ బలం ఎవరై ఉంటారు ఆ శక్తి ఏదై ఉంటుంది అని ఒక అనుమానం మాత్రం అది కేసీఆర్ స్ట్రాటజీ కాదు వీళ్ళ స్ట్రాటజీ అని నేను చెప్పే కదా కేసీఆర్కి ఉండాల్సిన అవసరం లేదు ఉందేమో నాకు తెలియదు కానీ బీజేపీ స్ట్రాటజీయే అది బీజేపీ ఏంటంటే అప్పటికి ఇవాళ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు అన్నారు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు ఆ మీటింగ్కు ముందు తొందరగా 15వ తారీఖు అని పెట్టింది ఉద్దేశం అదే ముందు వేళని ప్రెషర్ బిల్డ్ అప్ చేయటం వీళ్ళపైన రెండోది కింద స్థాయి జనం వీళ్ళ అడావుడు చూసి ఇది కూడా అధికారం ఉంది కేంద్రంలో ఉంది అనేది అట్లా ఒక మైండ్ గేమ్ ఆడే క్రమంలో కూడా పెట్టుకోవచ్చు దానికి ఖమ్మం జిల్లా ఇప్పుడు మొత్తం తెలంగాణ రాజకీయాల్లో అవునన్నా కాదన్నా ఖమ్మం పేరుతో అదే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు ఖమ్మం జిల్లా పేరుతో ఎవరికి ఎంత ఉందో ఎవరికి తెలియదు అంతా డబ్బు లేకపోతే ఇతర ఇందాక మీరు అన్నారు డబ్బు అంటే ఇప్పుడు కూడా డబ్బు అన్నారు కానీ ఈ డబ్బు రాజకీయాలు ఇవాళ హుజూరాబాద్ చూసాం మునుగోడు చూసాం ఎంతంత ఓటుకి ఎంత పలికిందో చూసాం ఈ కాంపిటీషన్లో మీకు పొత్తులు 5-6 సీట్లు ఇచ్చినా ఖర్చు పెట్టే డబ్బు కావాలి కదా డబ్బులు ఎట్లా సమకూర్చుకోవటం అని అంత ఈజీ కాదు కదా అంటున్నారు సీట్లు ఎక్కువ అడిగినా మరి దాన్ని డబ్బు మీద ఆధారపడి గెలవాలనుకుంటేనే కదా మా సొంత బలం ప్రజల అభిమానం అవి ప్రయత్నం చేస్తాం జనం ఎప్పుడు డబ్బు అనేది నిజంగానే అది ఒక ఫ్యాక్టర్ కానీ ఒక్కోసారి మంచి తీర్పు కూడా ఇవ్వచ్చు ఒక్కోసారి క్యాండిడేట్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రోజు నిత్యం ఉన్న సంబంధాలను బట్టి ఉంటుంది అట్లా ఒకవేళ తీర్పు ఇయ్యరు తెలంగాణ రాష్ట్రం వచ్చాక డబ్బు ప్రాంతం ఇంకా పెరిగిపోయింది ఇంకా పెరిగింది అందులో ఖమ్మం జిల్లాలో ఇంకా మరింత పెరిగింది ఇప్పుడు ఖమ్మం జిల్లా అందరూ ఇటువైపు ఫోకస్ పెట్టడం ఏంటంటే డబ్బు అనే సెంటర్ డబ్బు ఎవరంటారు మీరు మీ రాజకీయాల్లో మీరు చాలా జర్నలిస్ట్గా పనిచేశారు రాజకీయాల్లో ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు డబ్బు ప్రాంత రాజకీయాలు క్రమంగా పెరుగుతోంది ఆ క్రమంగా పెరగడానికి దోహదపడ్డ వ్యక్తులు పార్టీలు కూడా మీకు తెలుసు ఎవరు ఆ వ్యక్తుల పార్టీలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ నేను పేర్లు ఎందుకు చెప్పాలి రోజు తిరుగుతుంది ఆడి చుట్టేనా డబ్బు
పత్రికలు ఛానల్స్ నీకు రియల్ బలం అయిపో కాన్సన్ట్రేట్ చేయు ఖమ్మం జిల్లాలో ఇంత బలం అవునన్నా కాదన్నా కమ్యూనిస్టుల బలం మేము ఎంత ఉద్యమం చేయి అసలు వార్తే ఉండదు ఒకవేళ వేస్తే సింగిల్ కాలంలో రెండు లైన్లో వేస్తారు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళకి యాడ్స్ కావాలి పత్రికలు నడవాలి ప్రభుత్వం ఏమో వాళ్ళు బెదిరిస్తారు కంక్లూడ్ చేద్దాం అంటే చాలా స్పీడ్గా రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణం మారుతున్నాయి అని అనిపిస్తుంది ఎవరెటు చేరతారా ఇంకా తెలుసుకునే జంక్షన్లో ఉన్న వాళ్ళందరూ అటో ఇటో చేరాలి ఏదో పార్టీ చేరాలి ఇటీవల కాలంలో బీజేపీ నుంచి కూడా జంపింగ్లు ఉంటాయని బీజేపీలో ఉండేవాళ్ళు కూడా అంటే కేసీఆర్ మీద కోపం ఉన్నవాళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడాలనుకున్నటువంటి వాళ్ళు కేసీఆర్ మీద వ్యక్తిగతం అందామా రాజకీయంగా అందామా లేకుంటే వాళ్ళకి అన్యాయం చేశారన్న అనుకునే శక్తులను ఒక గూటికొచ్చే పరిస్థితి ఉంది వాతావరణం ఉంది అనేటువంటి చర్చలు ఇక వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వస్తారా రెండో కానీ అనుకోకుండా ఒక చర్చ ఒక రాజకీయ సమీకరణలకు అయితే తెరలిచ్చినట్టయితే అనిపిస్తుంది అది వాటిని ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీగా మీరు కూడా వాటిలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ వాతావరణం అయితే కనపడుతున్నా కొద్దిగా మరీ ముఖ్యంగా ఈ 10-15 రోజుల్లో చాలా చాలా స్పీడ్గా డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేటువంటి వాతావరణం చర్చలు జరుగుతున్నాయి అట్లా జరుగుతుండగానే మళ్ళీ వీళ్ళు ఇంకొక లైన్ తీసుకుంటున్నారని ఇప్పుడు వీళ్ళందరూ కలిపి కదా అన్నీ ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కాకుండా ఇంకో ఫ్రంట్ లాగా లేకపోతే ఒక రీజనల్ పార్టీయో లేకపోతే ఒక ఫ్రంట్ లాగాను పెట్టాలని ఒక జరుగుతున్నట్టుగా అనుకున్నాం ఇవాళ అట్లా కనపడలేదు కదా ఇక్కడ చూస్తే వీళ్ళేదో కాంగ్రెస్కి వెళ్తారనే ఒక ఆలోచన కనపడుతుంది అట్లా ఉన్నప్పుడు ఇక మొగ్గలోనే దాంట్లో కూడా అంటే ఇతరులు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక బీజేపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు లేదంటే బీజేపీకి పికప్ కాదు లేదు ఇందులో మెయిన్ అనుకునే వాళ్ళు ఇట్లా ఇంకా ఉన్నారు కోదండరాం గారు ఇటువంటి వాళ్ళు వాళ్ళేమో ఇట్లా పోరు అటు ఇటు పోరు ఇంకా ఉన్నవాళ్ళు కలిసి ఇంకో ఫ్రెండ్ కూడా పెట్టుకోవచ్చు దాన్ని మనం రూల్ అవుట్ చేయలేము ఉండొచ్చు కూడా చూడాలి ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా ఎట్లయినా ఇందులో కలవలేని వాళ్ళు అందులో కలవలేని వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే మన ఇద్దరు ముగ్గురు కలుద్దాం అని ఒక ఆలోచన చేస్తారు కదా ఇద్దరు ముగ్గురు ఉండి నలుగురు చిన్న చిన్న వాళ్ళు ఇంకా అవసరం ఎక్కువ కలవటం కలిసి గెలవని వాడిని దెబ్బలాడదాం అనే ఒక ఆలోచన చేస్తారు కదా అట్లా స్కోప్ అయితే ఉంటుంది రైట్ చివరిగా అంటే రాష్ట్ర రాజకీయాలు పట్ల లేదంటే రాష్ట్ర రాజకీయాలు సమీకరణలు ఏ రకంగా ఉంటాయి రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ విషయాల మీద ప్రజలకు కానీ రాజకీయ వర్గాలకు కానీ మీరు ఇచ్చే బిగ్ టీవీ ద్వారా ఇచ్చే సూచన కానీ సందేశం కానీ ఏంటి సందేశం ఏముండదు కానీ ప్రజలు మంచి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం ఏదన్నా కానీ చేస్తారు అల్టిమేట్గా చేస్తారు కానీ ఇమీడియట్గా ఈ డబ్బు ప్రభావం లేని అవినీతి ప్రభావం లేని స్వచ్ఛమైనటువంటి రాజకీయ వ్యవస్థ కోసం ప్రజల్లో కోపం ఉంటే చాలదు ఆ వైపుగా ప్రజల కృషి ఉండాలి ఆ వైపుగా ఒక మంచి డిసైసివ్ రోల్ ప్లే చేయాలి ముఖ్యంగా ఎన్నికల లాంటి ఎన్నికలే కదా ఇది పారామీటర్ వీటన్నిటికీ ఆ పారామీటర్ అయిన ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయాన్ని పోషించడంలో ప్రజలే అంతిమ నిర్ణేతలుగా అంతిమ విధేతలుగా విధాతలుగా ప్రజలే నిలబడాలని నేను కోరుకుంటూ ఆ విధంగా తెలంగాణ మీరు అవినీతి అని ఒక పదం వాడారు కానీ అవినీతి అనేటప్పటికీ మళ్ళీ కాళేశ్వరం గురించి చర్చ జరుగుతోంది మీరు అన్నట్టు మళ్ళీ ఆ డబ్బులు దేశవ్యాప్తంగా కూడా ఖర్చు పెట్టి అంత శక్తికి ఎదిగిపోయాడు అనేటువంటి చర్చ జరుగుతుంది ఇవన్నీ కూడా వస్తున్నాయి అందుకనే ఓటుకి 6,000, 5,000, 3,000 విచ్చలుడిగా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సాధారణ వాళ్ళు మీలాంటి వాళ్ళు అసలు ఎన్నికలు నిలబడటం కొట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఒక కాళేశ్వరం కాదు మరి రాజగోపాల్ రెడ్డి ఏ సురం కట్టించాడు ఎట్లాగా అని అందరూ ఒకళ్ళని కాదు అందరూ అంతే కమ్యూనిస్టులు మమ్మల్ని కూడా నిందలేస్తున్నారు కదా ప్యాకేజ్ అని ప్యాకేజీలు అని సిగ్గు ఎగ్గు లేని వాళ్ళందరూ నోటికి ఏది పడితే వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఏ కనీసం లోపల హృదయంలో ఒక మంచి ఒక ఆలోచన ఉంటే మంచిది ఉండదా మంచిది ఎట్లా చెప్తారండి చెప్పటం ప్యాకేజీలే కర్మ మేము ఏదైనా కావాలనుకుంటే ప్యాకేజీలు ఏంటి వీళ్ళు చాలుతారా మా ముందు మేము ఏదన్నా లైన్ తప్పామనుకో ఎవరు చాలరు అసలు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉంటాం మేము ఇటువంటి పనికి మాలిన వాళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు కానీ నేనేది అంత వ్యవస్థ అట్లా అయిపోయింది ఈ ఉన్న వ్యవస్థలో ఇంకా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళని బతికించుకోవాల్సినటువంటి
బాధ్యత వీళ్ళ పైన ప్రజలపైనే ఉంది ప్రజలే నిర్ణయతలు ప్రజలే విధాతలు రైట్ థాంక్యూ సంశేర గారు మొత్తానికైతే వామపక్షాలు ప్రజల పక్షాన ఎప్పుడు కొట్లాడతాయి ప్రభుత్వంతో బిఆర్ఎస్ తో ఒకళ్ళ ఎన్నికల అవగాహన ఉన్నా ప్రజా సమస్యల మీద మిత్రం మేము రాజీలేని కొట్లాట కొనసాగిస్తున్నాం అదే విధంగా గౌరవప్రదమైనటువంటి ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటే పొత్తు కొనసాగుతుంది లేదంటే మేము ఒంటరికైనా పొడి చేసి మా ఉనికిని చాటుకుంటాం అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు కూడా గమనిస్తున్నాం రాష్ట్ర రానున్న రోజులు ఏం జరుగుతుందో చూద్దామని సంశయ గారు చెబుతున్నారు ఇది వాళ్ళ బిగ్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం చూస్తున్న బిగ్ టీవీ